हाई अंडी वेलकम टू माय चैनल वीडियो लो हेयर कंडीशनर अनेदी इंट्लोने एला प्रिपेर चेसुकोवच्चो वीडियो लो चूद्दामंडी। मुंदुगा मनं बयट कोनुकुंटू उंटामु हेयर कंडीशनर्स अनेवी, अवि मनं हेड वर्क चेसिन तर्वात हेयर कंडीशनर अनेदी अप्लाई चेसि मल्ली हेड वर्क चेस्तामंडी। अला काकुंडा मनं इंट्लोने चेसुकुने हेयर कंडीशनर अयिते हेड वर्क चेसिन तर्वात कोंचें तला तडिगा उन्नप्पुडु ई हेयर कंडीशनर अनेदी अप्लाई चेसुकोनि ఇంక మనం హెడ్ వర్క్ అనేది చేయవసరం లేదండి। చాలా ఈజీగా మనం ఇంట్లో దొరికే వస్తువులతోనే హెయిర్ కండిషనర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ హెయిర్ కండిషనర్ వల్ల జుట్లు చిట్లుతూ ఉన్నా లేకపోతే జుట్టు అనేది డ్రై అయిపోతున్నా కానీ మనం ఈ హెయిర్ కండిషనర్ అనేది అప్లై చేసాము అంటే గనుక ఈ హెయిర్ అనేది చిట్లకుండా ఉంటాయి, అంతే కాకుండా హెయిర్ అనేది డ్రై అవ్వకుండా ఉంటాయండి, చాలా సిల్కీగా కనిపిస్తాయి। వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైతే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి। ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు హెయిర్ కండిషనర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము। ఒక బౌల్ తీసుకోవాలి। ఒక బౌల్ తీసుకున్న తర్వాత అలోవెరా జెల్ అనేది యాడ్ చేసుకోవాలి। ఈ అలోవెరా జెల్ అనేది మన హెయిర్ ని చాలా సాఫ్ట్ గా షైనీ గా ఉంచుతుందండి, అంతే కాకుండా మన హెయిర్ అనేవి చిట్లకుండా చేస్తుంది। కాబట్టి నేను అలోవెరా జెల్ అనేది ఒక 3 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను। ఇలా యాడ్ చేసుకున్న అలోవెరా జెల్ ని తరువాత నేను ఒక 2 క్యాప్సిల్ ఈ క్యాప్సిల్ అనేవి యాడ్ చేస్తున్నానండి। చూసారు కదా 2 ఈ క్యాప్సిల్ తీసుకున్నాను। ఇవి చిన్నగా హోల్ చేసుకొని వీట్లో ఉన్న లిక్విడ్ మొత్తాన్ని కూడా ఈ అలోవెరా జెల్ లో యాడ్ చేసుకోవాలి। నేను రెండు కూడా ఇలానే మొత్తం కూడా యాడ్ చేసుకుంటున్నాను। ఈ క్యాప్సిల్ అనేవి మన హెయిర్ కి గ్రోత్ కి ఎంతో బాగా ఉపయోగపడతాయి, అంతే కాకుండా హెయిర్ అనేవి చిట్లకుండా చేస్తుందండి। తర్వాత ఇది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత రోజ్ వాటర్ తీసుకున్నాను। రోజ్ వాటర్ ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను। రోజ్ వాటర్ మంచి స్మెల్ ఇస్తాయండి, అంతే కాకుండా హెయిర్ అనేవి చాలా షైనీగా కనిపిస్తాయి। కాబట్టి 2 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ అనేది తీసుకున్నాను। తర్వాత కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి, ఎంత ఒక హాఫ్ స్పూనే తీసుకున్నాను, కొంచెం చాలు స్మూత్ గా ఉంచుకోవడానికి ఈ కోకోనట్ ఆయిల్ అనేది తీసుకుంటున్నాము। ఇలా ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది కోకోనట్ ఆయిల్ అనేది। ఇప్పుడు ఇవి మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి, ఒక క్రీమ్ లాగా వస్తుందండి। మనం ఒక స్పూన్ తోనే ఒక 2 మినిట్స్ అనేది మిక్స్ చేసుకుంటే సరిపోతుంది। ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా మనము లిక్విడ్ అల్లే చేసుకొని ఫ్రిజ్ లో అనేది స్టోర్ చేసుకోవొచ్చండి। ఇలా స్టోర్ చేసుకున్నాము అంటే కనుక ఒక 1 వీక్ వరకు ఉంటుంది। హెడ్ బాత్ చేసిన తర్వాత మనం హెయిర్ అనేది కొంచెం తడిగా ఉన్నప్పుడు ఈ కండిషనర్ ని కనుక హెయిర్ క అనేది అప్లై చేసాము అంటే కనుక హెయిర్ అనేది చాలా బాగుంటాయండి, సాఫ్ట్ గా ఉంటాయి, షైనీగా కనిపిస్తాయి। చూసారు కదా నేను ఒక చిన్ని బౌల్ తీసుకున్నాను ఫ్రిజ్ లో అనేది స్టోర్ చేసుకోవడానికి। ఇప్పుడు దానిలో వేసేసుకుంటున్నాను మొత్తాన్ని కూడా, కండిషనర్ మొత్తాన్ని కూడా ఈ చిన్ని బౌల్ లో వేసేసుకొని ఫ్రిజ్ లో అనేది స్టోర్ చేసుకొని మనం పెట్టుకున్నాము అంటే హెయిర్ కి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనం హెయిర్ క అనేది అప్లై చేసుకోవొచ్చండి। నేను ఇప్పుడు హెయిర్ క అనేది అప్లై చేసి మీకు చూపిస్తాను। చూసారు కదా హెడ్ బాత్ అనేది చేశాను, కొంచెం హెయిర్ అనేది తడిగా ఉన్నాయి, అలాంటప్పుడు ఈ కండిషనర్ అనేది మనం అప్లై చేయాలి। కొంచెం అనేది హ్యాండ్ మీద వేసుకొని మామూలుగా అప్లై చేసుకుంటే సరిపోతుంది। ఇలా అప్లై చేసుకున్న దాన్ని మనం హెడ్ బాత్ అనేది చేయవసరం లేదండి, నార్మల్గా ఇంకా అట్లా వదిలేసేసుకుంటే సరిపోతుంది। చూసారు కదా ఎంతో షైనీగా ఉంటాయండి హెయిర్ అనేవి, చాలా మెరుస్తూ కూడా ఉంటాయి, అంతేకాకుండా స్మూత్గా ఉంటాయి, మనకి హెయిర్ అనేవి చివరిన చిట్లకుండా కూడా ఉంటాయి। ఇలా గనక మీరు 1 వీక్కి 2 టైమ్స్ అనేది ఈ కండిషనర్ అనేది అప్లై చేశారు అంటే హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా షైనీగా మెరుస్తూ ఉంటాయండి, చూస్తున్నారు కదా। నేను ఈ కండిషనర్ అనేది ఎప్పుడు ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను, కాబట్టి హెయిర్ అనేది చిట్లకుండా ఉంటాయి। ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా ఈ హెయిర్ కండిషనర్ అనేది మీరు కూడా ట్రై చేసి చూడండి కదండి। హెయిర్ కండిషనర్ అనేది ఇలా అప్లై చేయాలి, ఇలా అప్లై చేసిన తర్వాత హెడ్ వర్క్ అనేది చేయవసరం లేదు। ఇలా అప్లై చేయడం వల్ల మనకి చిట్లుతున్న హెయిర్ కూడా హెయిర్ అనేవి చిట్లకుండా ఉంటాయి, అంతేకాకుండా హెయిర్ అనేవి హెల్దీగా ఉంటాయి, సాఫ్ట్ గా ఉంటాయి, షైనింగ్ గా కనిపిస్తాయండి హెయిర్ అనేవి। ఇలా మనకి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది, ఎందుకంటే దీనిలో ఈ క్యాప్సిల్ అనేది యాడ్ చేశాం కాబట్టి మనకి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందండి।
ఈ కండిషనర్ అనేది తప్పకుండా మీరు కూడా యూజ్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, టేక్ కేర్, బై.